హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏ బాలారిష్టాలను అధిగమించిందో గతంలో నేను ఎన్నోసార్లు వివరించాను. తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయనే ప్రజల విశ్వాసాన్ని ఈ రెండేళ్ల పాలన నిలబెట్టింది. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పరిపాలన సాగుతున్నది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసుకుంటూ ఉన్నాం. మేనిఫెస్టో వాగ్దానాలు మాత్రమే కాక ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి ప్రకటించని ప్రజోపయోగ కార్యక్రమాలు అమలు చేసుకోగలుగుతున్నాం. అందువల్లనే ఇది మన ప్రభుత్వం అన్న భావన ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడిలో నెలకొన్నది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మనం ఎంత బలమైన పునాది వేయగలిగితే రాబోయే తరాల వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. అందుకే మూస విధానాలను సమూలంగా మార్చివేసి ప్రజలకు పారదర్శకంగా న్యాయబద్ధ సుపరిపాలన అందించే దిశగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో మన నిధులు ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేకుండా పోయింది. సమైక్య పాలనలో ప్రతి రూపాయికి తెలంగాణలో అడుక్కునే దుస్థితి ఉండేది. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమనే అహంకారపూరిత మాటలు కూడా భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం మన చరిత్రను తిరగరాసుకుంటూ ఉన్నాం. బంగారు తెలంగాణ నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళికతో స్థిరంగా పురోగమిస్తూ ఉన్నాం. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆర్థిక వనరుల విషయంలో మనకు ఒక స్పష్టమైన అంచనా లేదు. అస్పష్టతల నడమ మొదటి రెండు బడ్జెట్లు రూపొందించాల్సి వచ్చింది. 2015 ఏప్రిల్ నుంచి 2016 మార్చి వరకు ఒక పూర్తి ఆర్థిక సంవత్సరం గడిచిన తర్వాతనే రాష్ట్రం యొక్క సమగ్ర ఆర్థిక స్వరూపం మనకు అవగతమైంది. ఆయా శాఖల్లో మనకు వస్తున్న ఆదాయం ఎంత, ఖర్చు అవుతున్నది ఎంత, అమలవుతున్న పథకాలు ఏమిటి, సాధిస్తున్న ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని కూలంకషంగా సమీక్షించుకోగలిగాం. సమీక్షలు నిరంతర అధ్యయనం తర్వాత 2016-17 సంవత్సరానికి 1,30,415 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టుకోగలిగాం. ఇందులో ప్రణాళికేతర వ్యయం కంటే ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉండడం అపూర్వం. వనరులను బలోపేతం చేసి వ్యయాన్ని సహేతుకంగా క్రమబద్ధీకరించడం ద్వారా ఇది సాధ్యమైంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజల జీవితం కకావికలమైంది. దీంతో ప్రజలు తమ కనీస అవసరాల కోసం కూడా కొట్టుమిట్టాడాల్సిన దుర్గతి సంభవించింది. ముందు ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వం సంక్షేమ రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. బడుగు బలహీన వర్గాలకు, ఏ అండాదండా లేని అన్నార్థులకు మానవీయ దృక్పథంతో ఆసరా పెన్షన్లను అందిస్తున్నది. అసహాయుల కనీస అవసరాలు తీరేందుకు అనువుగా ప్రభుత్వ పెన్షన్లు పెంచింది. పెరిగిన పెన్షన్లతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటు ఆధారం లేని ఎంతో మంది అభాగ్యులు తమ బతుకుకు ఒక భరోసా దొరికిందనే ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవించగలుగుతూ ఉన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారాన్ని పంచుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చింది. తొలి దశలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకే పరిమితం చేసిన ఈ పథకాన్ని ఇప్పుడు బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాల పేదలకు కూడా వర్తింపజేస్తూ ఉన్నాం. పెళ్లికి 10 రోజుల ముందే 51,000 రూపాయల ఆడపిల్ల తల్లి పేరున చెక్కు ఇవ్వాలని కూడా ఈ మధ్యనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల వయస్సు నిండిన వారికే ఈ పథకం ఉద్దేశించింది కావడంతో ఈ పథకం ప్రయోజనాలు అందుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేయడం లేదనే సమాచారం నాకు సంతోషం కలిగిస్తూ ఉన్నది. పేదల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈ పథకం అదనంగా సామాజిక సంస్కరణకు కూడా తోడ్పడడం మనందరికీ ఆనందం కలిగించే విషయం. ఏ సమాజంలో అయినా సరే మనుషులు తినడానికి తిండి లేక మరణిస్తే ఆ సమాజానికి అది అత్యంత అవమానకరం. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు తరచుగా ఆకలి చావులకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఆకలికి అలమటించవద్దని, ఏ కుటుంబం ఏ ఒక్క పూట కూడా పస్తులుండే పరిస్థితి రావద్దని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్నది. ప్రతి కుటుంబం ఆహార అవసరాలకు సరిపోయినంతగా బియ్యం అందించి తీరాలని రేషన్ బియ్యం కోటా పెంచింది. గతంలో ఒక్కొక్కరికి కేవలం 4 కిలోల బియ్యం మాత్రమే ఇస్తే తెలంగాణలో 6 కిలోల బియ్యాన్ని
ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం. గతంలో కుటుంబంలో గరిష్టంగా 5గురికి మాత్రమే ఇవ్వాలనే పరిమితి ఉండేది. ఇప్పుడు ఆ అర్థం లేని పరిమితిని తొలగించాం. కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చుకుంటూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 2,82,00,000 మందికి 1,77,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందించుకోగలుగుతూ ఉన్నాం. భావి భారత పౌరులు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్లలో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి గతంలో నాసిరకం బియ్యం సరఫరా అయ్యేవి. ఆకలిని చంపుకోలేక పురుగులు పట్టిన దొడ్డు బియ్యం తినలేక ఆనాడు విద్యార్థిని విద్యార్థులు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకానికి హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా అవుతూ ఉన్నాయి. గతంలో పసిపిల్లలు తినే తిండిని కూడా గ్రాముల చొప్పున లెక్కగట్టి కొలతలు నిర్ణయించే దుర్మార్గ పద్ధతి అమల్లో ఉండేది. మన ప్రభుత్వం ఈ అమానవీయ పద్ధతిని రద్దు చేసింది. పసిపిల్లలకు పట్టినంత అన్నం పెట్టమని ఆదేశాలు ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్న బియ్యం సరఫరా చేయబోతున్నామని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగం చిరస్మరణీయమైనది, అజరామరమైనటువంటిది. అమరుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించింది. అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని టీఆర్ఎస్ తన మానిఫెస్టోలో ప్రకటించింది. ఆ మాట ప్రకారమే ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 598 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తూ ఉన్నాం. పేదల ఆత్మగౌరవంతో బతికేందుకు చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. గత ఏడాది 65,000 ఇండ్లను, ఈ ఏడాది 2,00,000 ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ నగరంలో 100,000 ఇండ్లు, జిల్లాలో 100,000 ఇండ్లు నిర్మించబోతూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో జర్నలిస్టు సోదరుల కోసం హైదరాబాద్లో ప్రత్యేక కాలనీ నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. దశల వారీగా మిగతా చోట్ల కూడా జర్నలిస్టులకు కాలనీలు నిర్మిస్తామని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. జర్నలిస్టులు, హోంగార్డులు, భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూ పంపిణీ లాంటి కార్యక్రమాలు ఎన్నో అమలు చేస్తూ సంక్షేమ రంగంలో దేశంలో తెలంగాణ దేశంలోనే 1గా నిలిచింది. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతలతో, బిల్లుల మూతలతో విసిగివేశారిన తెలంగాణ రైతు తిరగబడి అసెంబ్లీ ముట్టడికి పూనుకుంటే ఆనాటి ప్రభుత్వం రైతుల గుండెల్లో తుపాకీ తూటాలు దించింది. ఆ రక్తంలో నుంచే తెలంగాణ జెండా ఎగిసిపడింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిడికిళ్లు బిగుసుకున్నాయి. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తీరుతాయనే ప్రజల ఆశలు నేడు నెరవేరినాయి. కారు చీకట్లు తొలగిపోయి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కృతమైంది. రాష్ట్రం ఏర్పడిన 5వ నెల నుంచే కోతలు లేని విద్యుత్ అందించుకోగలుగుతూ ఉన్నాం. కరెంటు కోతలకు కాలం చెల్లి జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అవసరం లేని దశకు నేడు తెలంగాణ రాష్ట్రం చేరుకున్నది. విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. రాబోయే 3 ఏళ్లలో 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక తెలంగాణలో విద్యుత్ కోతలుండవని నేను సంతోషంగా సగర్వంగా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాను. రెప్పపాటు కూడా కరెంటు పోదు. త్వరలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందనే మాట అక్షర సత్యమని ప్రభుత్వం నిరూపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న మిషన్ భగీరథ పథకం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశ ప్రధాని నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల దాకా ఈ పథకం ఎంతో ఉదాత్తమైనదని గుర్తించి ప్రశంసిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న పాట్లు చూసి ఎట్లయినా ఈ పరిస్థితిని మార్చాలని పడిన ఆరాటం నుంచి పుట్టిన ఆలోచన మిషన్ భగీరథ. సమైక్య పాలనలో గొంతు తడిపే గుక్కడు నీళ్ల కోసం తెలంగాణ గుక్కపట్టి ఏడ్చింది. తెలంగాణ ఆడబిడ్డలు బిందెడు నీళ్ల కోసం మైళ్ళ కొద్దీ నడవాల్సినటువంటి దుస్థితి. స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోక ఫ్లోరైడ్ బారిన పడి నల్లగొండ ప్రజలు పడుతున్న నరక బాధకు ఏ ప్రభుత్వం కూడా సమూల పరిష్కారం చూపలేదు.
అందుకే ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన నదీ జలాలను తాగునీరుగా అందించడం ప్రథమ కర్తవ్యంగా భావించాం. వచ్చే ఎన్నికల సమయం వరకు ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని మంచినీళ్ల కోసం వీధుల్లో తిరగాల్సిన అగత్యం లేకుండా చేస్తామని నిండు శాసనసభలో సాహసోపేత ప్రకటన చేశాం. దానికి అనుగుణంగా మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 6100 గ్రామాల్లో నీళ్లు అందుతున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి 90% గ్రామాల్లో శుద్ధి చేసిన నీటి సరఫరా జరుగుతుంది. మిగతా ప్రాంతాలకు 2018లో సరఫరా చేయబడుతుంది. మాటకు మంత్రశక్తిని, మనిషికి జీవశక్తిని ఇచ్చేది నీళ్లే. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు పేర్కొన్నట్లు తెలంగాణ ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల్లో తెలంగాణ దక్కాల్సిన న్యాయమైన వాట దక్కలేదు. గోదావరి కృష్ణా జీవనదులు, వాటి ఉపనదులు, కాకతీయుల కాలం నుంచి నీటి ఆదరువులుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎన్ని ఉన్నా ఏమీ లేని గతిని తెలంగాణ అనుభవించింది. గోదావరి కృష్ణా నదుల్లో తెలంగాణకు 1330 టీఎంసీల నీటి వాట ఉన్నా ఈ నీటిని వాడుకునే ప్రాజెక్టులు నిర్మాణం కాలేదు. తెలంగాణ ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయి. నీటిని ఆంధ్రకు తరలించడానికి సమైక్య పాలకులు అనేక అక్రమాలకు ఒడిగట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం తలపెట్టిన ప్రాజెక్టులు ఉద్దేశపూర్వకంగా వివాదాల్లో చిక్కుకునే విధంగానే డిజైన్ చేశారు. అంతర్రాష్ట్ర వివాదాలు, పర్యావరణ సమస్యలు చుట్టుముట్టేలా చేసి అవి ఏనాటికి ముందడబడకుండా చేశారు. అందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టాం. తెలంగాణ భౌగోళిక స్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నదీ మార్గాలను సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని నీటి లభ్యత విషయంలో సంపూర్ణమైన అవగాహనకు వచ్చి కొన్ని నెలల పాటు స్వయంగా నేనే పూనుకుని శోధించి మదించి నిపుణులతో చర్చించి కోటి ఎకరాలకు సాగునీరు అందే విధంగా ప్రాజెక్టుల రీడిజైన్ చేశాం. ప్రాజెక్టుల తీరుతెన్నులు ప్రజలకు స్పర్శపరచాలని ఇటీవలే నేను శాసనసభలో స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశాను. అది టీవీల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు. ప్రభుత్వం యొక్క దీక్షా దక్షతలను అభినందించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తూ మన ప్రాజెక్టులకు గల అవరోధాలన్నింటినీ విజయవంతంగా అధిగమిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వివాదాలు పరిష్కరించుకున్నాం. చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం.